సిద్దిపేట జిల్లా దుబ్బాక మున్సిపాలిటీ పరిధిలోని చెల్లాపూర్ వార్డులో రెండో వార్డు కౌన్సిలర్ గోనెపల్లి దేవలక్ష్మి సంజీవ్ రెడ్డి ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమానికి అంగరంగ వైభవంగా పండుగ వాతావరణంలో కార్యకర్తల సమక్షంలో నిర్వహించారు. ఆవిర్భావ దినోత్సవం జెండా పండగ జరుపుకున్నటువంటి మా వార్డు కౌన్సిలర్ రెండవ వార్డు కౌన్సిలర్ దేవలక్ష్మి సంజీవ రెడ్డి మరియు రెండవ వార్డు అధ్యక్షులు రవి గారు మరియు గ్రామస్తులు అందరికి కూడా శుభాకాంక్షలు మరియు 21 సంవత్సరాలు పూర్తి చేసుకున్న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు ఇంకా ముందు అనేకంగా జరుపుకోవాలని ఈ గ్రామస్తులను మరియు గ్రామ కౌన్సిలర్ గారు వేడుకుంటున్నాం. అదేవిధంగా కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కరే 2001లో ఉద్యమం ప్రారంభించి ఉవ్వెత్తున లేచినటువంటి ఉద్యమానికి ఈ రథసారథిగా నిలిచి తెలంగాణ రాష్ట్రం సాధించే వరకు పోరాడి మొక్కవోని దీక్షతో తెలంగాణ రాష్ట్రం సాధించి పెట్టి తెలంగాణలో నీళ్లు నిధులు నియామకాలు ఉద్యోగాలు కరెంటు అన్నీ కూడా సాధించిన ఏకైక ఒకే ఒక్కడు కేసీఆర్. అలాంటి కేసీఆర్ మళ్ళీ పుట్టాలని మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కృతజ్ఞత ధన్యవాదాలు. జై తెలంగాణ. ఈరోజు దుబ్బాక మున్సిపల్ చెల్లాపూర్ వార్డులో తెలంగాణ పండగ అంటే గత 21 సంవత్సరం పూర్తి చేసుకొని 22 సంవత్సరానికి అడుగుపెట్టిన తెలంగాణ ఆయుర్వేద దినోత్సవం రోజున మా చెల్లాపూర్ వార్డులో అంగరంగ వైభవంగా జెండా పండుగ చేసుకోవడం జరిగింది. ఈ జెండా పండుగ చేసుకోవడంతో మా గ్రామస్తులు మొత్తం సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఎందుకనంటే తెలంగాణ ప్రభుత్వం ఆనాడు 2001 నాడు కేసీఆర్ గారు ఒక్కరే ఒంటరిగా బయలుదేరి స్పీకర్గా ఎమ్మెల్యే పదవికి రాజీనామా విసిరేసి ఆనాడు తెలంగాణ ఉద్యమం స్టార్ట్ చేసిన రోజు ఇది. ఎందుకంటే ఆ రోజు స్టార్ట్ చేసినాడు రకరకాలుగా మాట్లాడారు. ఈ ఊళ్ళో నుంచి మేము కూడా ఆ రోజు పోయినాం. పోయినాడు కూడా హైదరాబాద్లో మేము జీబీలో పోతుంటే కూడా వెనుక బైక్లు అడిగారు, అరే ఏం చేస్తున్నారు అబ్బాయి ఇది వస్తుందా మీరు పోతామని కూడా స్వయంగా నన్నే అడిగారు, ఎవరినో కాదు. ఆ రోజు ఈరోజు అన్నట్టు చాలి సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు ఈరోజు. ఎందుకంటే తెలంగాణ వచ్చిన రోజు తెలంగాణ పుట్టినరోజు పండగ ఈరోజు కాబట్టి చాలా మా గ్రామస్తులు చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు. జై తెలంగాణ. ఆధ్వర్యంలో మా గ్రామ ప్రజల ఆధ్వర్యంలో మేము కేసీఆర్ గారికి ఎంతో రుణపడి ఉన్నాం. కేసీఆర్ గారు ఆ రోజు ఒక్కడే ఏకపక్షంగా నిలబడ్డాడు కాబట్టి ఇలా తెలంగాణ సాధించడం జరిగింది. ఆయన మన తెలంగాణ రాష్ట్రానికే ఇక్కడ అటువంటి మనిషి మన దగ్గర దొరకరు. మనకు అటువంటి ముఖ్యమంత్రి దొరకడం మన అదృష్టం. మనం ఎంతో గర్వకారణం. ఆయనకు మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. జై తెలంగాణ.